సింహరాశి ఆగస్ట్ నెల 2022 సంవత్సరానికి గాను సింహరాశి వారికి ప్రొఫెసర్ డాక్టర్ మొలపుడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాస ఫలితాలు చెబుతున్నాను. ఈ నెలలో ఆగస్ట్ నెలలో ఈ సింహరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14గా ఉంది. అంటే మీకు ఖర్చు ఎక్కువగా కనబడుతోంది, వచ్చేటటువంటి రాబడి కంటే కూడా కష్టాలు ఎక్కువగా కనబడుతున్నాయి, సుఖాల కంటే కూడా. ఆ తర్వాత మీకు నష్టాలు ఎక్కువ కనబడుతున్నాయి, లాభాల కంటే కూడా. అలాగే రాజ్యపూజ్యం 1, అవమానం 5. అంటే మిమ్మల్ని అవమానించేటటువంటి వాళ్ళు, మిమ్మల్ని విమర్శించేటటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఆ తర్వాత ఈ యొక్క సింహరాశి వారికి మనకి ఆగస్ట్ నెలలో గ్రహస్థితి ఏ విధంగా ఉంది అంటే, 3వ ఇంటి ఉన్నటువంటి కేతువు మీకు బ్రహ్మాండమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. విదేశీ ప్రయాణాలు మీకు అనుకూలిస్తాయి. మరి ఈ అదేవిధంగా విదేశీ వస్తువుల వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి లాభాలను కలగజేస్తాయి. వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారికి ఈ యొక్క కేతు బలం వలన అద్భుతంగా రాణిస్తారు. పేదల ప్రక్త మీరు జాలితో ఎంత తీసుకోవాలో అంతే తీసుకోకుండా అన్యాయార్జితంగా తీసుకునేటటువంటి వైద్యుల్ని మరి అక్కడ రాహు కాసుకొని కూర్చున్నాడు. వాళ్ళకి ఇంట్లో అన్నీ కూడా కష్టాలు కలిగించడానికి అవకాశాలు ఉంటాయి. అందువలన ధర్మమైనటువంటి ప్రవర్తనతో వైద్యులు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే 12వ ఇంట జూలై 16 నుంచి సింహరాశి వారికి రవి ఉండడం వలన మీకు ప్రభుత్వం పనులు అన్నీ కూడా పెండింగ్లో ఉంటాయి. మరి ప్రభుత్వంతో చికాకులు ఉంటాయి, మీకు కోర్టు సమస్యలు ఇవి కూడా ఉంటాయి. వాటిల్లో మీకు సింహరాశి వారికి ఇప్పుడిప్పుడే మీకు చక్కగా పికప్ అవుతున్నారు మీరు. ఈ యొక్క షష్టమ స్థానంలో ఉన్నటువంటి శని మీకు శత్రువులపై విజయాన్ని కలగజేస్తాడు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి మరి మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్లు రావు. మీ జీతాలు సకాలంలో వస్తాయి, టీఏలు డిఏలు వస్తాయి, అరియర్స్లు అన్నీ కూడా మీకు వసూలైపోతాయి. ఆ తర్వాత మీకు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి జీతాలు పెరుగుతాయి స్వల్పంగా. మరి అలాగే ట్రాన్స్ఫర్లు మీకు మాత్రం ప్రైవేట్ ఉద్యోగస్తులు చేసేటటువంటి వాళ్ళకి మాత్రం మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే ఈ యంత్రాలు ఉన్నాయి మీకు ఇంట్లో ఉన్నటువంటి మెషినరీ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు సింహరాశి వాళ్ళకి పాపం ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళ మెషినరీ పాడైపోయి ఆ పాత యంత్రాల కోసం మీరు ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మీ కార్లు అవి ఉన్నాయనుకోండి, ఎలకలు అవన్నీ కూడా కొరికేస్తాయి, మీ ఏసీ వైర్లని వాటిని మీరు రిపేర్ చేయించుకోవడానికి మరి సర్వీస్ సెంటర్ల చుట్టూ అనవసరమైన వ్యయం ఖర్చు చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా విద్యార్థుల దగ్గరికి వచ్చినప్పుడు ఈ సింహరాశి వారికి మరి అష్టమ గురు ప్రభావం వలన వక్రించి ఉండడం వలన విద్యార్థులు ప్రగతి మార్గంలోకి మీరు వెళ్ళలేరు. అందువలన మీకు ఎక్కువ కష్టపడి చదవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు శ్రమ పడితే మరి పోటీ పరీక్షలు ఏమవుతాయండి అని అంటే, మీరు పోటీ పరీక్షల్లో మీరు అనుకున్నంతగా రాణించలేరన్నమాట. అంటే చాలా ఎక్కువ కష్టపడాలి. మరి మీకు ప్రియమంగా చెప్తే మంచిగా సీట్లు వస్తాయండి, మీకు అనుకూలంగా వచ్చేస్తాయి, మీరు కోరుకున్న విశ్వవిద్యాలయాల్లో వచ్చేస్తాయంటే ఇష్టంగా వింటారు మీరు. మరి మీరు రావురా నాయన, మీకు కష్టపడి చదవాలరా నాయన అంటే ఏ జ్యోతిష్కుడు మంచోడు కాదు అనుకుంటారు. ఒక ప్రొఫెసర్గా నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే, జ్యోతిషం ఎలా ఉన్నా గోచారం ఎలా ఉన్నా మీరు హార్డ్ వర్క్ చెయ్యాలి, అప్పుడు మాత్రమే మీరు కోరుకున్నటువంటి విశ్వవిద్యాలయాల్లో వస్తాయి, పోటీ పరీక్షల్లో మీరు కోరుకున్నటువంటి మంచి కోర్సుల్లో మీకు సీట్లు వస్తాయన్నమాట. ఆ తర్వాత ఉద్యోగం లేనటువంటి నిరుద్యోగులు ఉన్నారు. అటువంటి వాళ్ళకి నిరుద్యోగులు ఏం చేస్తారండి, వీళ్ళకి ప్రైవేటు ఉద్యోగాలు ఖచ్చితంగా వస్తాయి, ప్రభుత్వ ఉద్యోగం కొంచెం కష్టమే అని చెప్పాలి. అలా అని చెప్పి మీరు శ్రమ పడడం మానకూడదన్నమాట. ఇకపోతే అష్టమ గురుడు తర్వాత మీకు దీని యొక్క ప్రభావం వలన మీకు ఒక పనికి 1-2-3 సార్లు ప్రయత్నించాల్సి ఉంటుంది. మరి రాహు యొక్క పరిస్థితి అత్యద్భుతంగా ఉంది కాబట్టి మీకు ఆ రాహువు మీకు మేలు చేస్తాడు. కాకపోతే కుటుంబంలో మీ తండ్రి వర్గం వారికి మీరు అన్యాయంగా లంచాలు తీసుకున్నా, అన్యాయంగా మీరు ఏదైనా పని చేసినా, పేదలను ఇబ్బంది పెట్టినా పితృ మరణము తథ్యము. ఎందువలనంటే పితృభాగ్యము పితృస్థానాన్ని పితృభాగ్యాన్ని సూచించేది రాహు. ప్రతి గ్రహానికి ఒకటి చూడండి ధర్మబద్ధత కలిగి ఉంటుంది. మీరు ధర్మనిరతో ముందుకెళ్తున్నప్పుడు దిస్ ప్లానెట్ విల్ ఇన్క్రీజ్ యువర్ లాంగిటివిటీ. ఇట్ హ్యాస్ ద సేమ్ పవర్ అగెయిన్ టు లెసన్ ద లాంగిటివిటీ ఆఫ్ యువర్ లైఫ్. ఇట్ మే కాజ్ డెత్ టు యువర్ పేరెంట్స్.
సో ద ప్లానెట్ హ్యాస్ ద పవర్ డోంట్ ఇమాజిన్ దట్ ద ప్లానెట్ ఈస్ సమ్ టాయ్ అది ఇట్ ఈస్ ఐ డోంట్ థింక్ దట్ ఇట్ ఈస్ ఎ మెషీన్ ఆర్ అ వెహికల్ మూవింగ్ ఇన్ ద కాస్మిక్ వరల్డ్ ఇట్ ఈస్ హ్యావింగ్ కాస్మిక్ కాన్షియస్నెస్ సో అందువలన ఈ యొక్క రాహు వలన మీకు చక్కగా మీరు మంచి ధర్మ ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు మీ తండ్రి గారి ఆరోగ్యం పెరుగుతుంది ఇంచక మీకు మానసిక శాంతి అనేటటువంటిది లభిస్తుంది అయితే రాహు కుజ బంధనం జరిగింది కాబట్టి మరి ఈ యొక్క మేషరాశిలో కొంచెం స్వల్పమైనటువంటి జీవిత భాగస్వామ్యంతో మీకు గొడవలు జరగడానికి అవకాశాలు ఉంటాయన్నమాట అలాగే వ్యాపార భాగస్వాములు ఖచ్చితంగా మిమ్మల్ని మోసం చేస్తారు కాబట్టి పార్ట్నర్స్తో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి మీ వ్యవహరించాల్సినటువంటి తీరు మీకు ఉంటుంది ఆ తర్వాత మరి రాజ్యస్థితిలో ఉన్నటువంటి చక్కగా శుక్రుడు బ్రహ్మాండమైనటువంటి ఫలితాలని జూన్ మీకు 18 నుంచి రాజ్యస్థితిలో శుక్రుడు ఉంటున్నాడు మీకు హోటళ్ళ వ్యాపారాలు అక్కడ కిరాణా షాపులు తర్వాత బట్టల షాపులు తర్వాత ఈ భూములు ఈ వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళకి సుగంధ ద్రవ్యాలు ఈ వ్యాపారాలు భూములు కొంచెం తక్కువ ఉంటుంది మిగతా వ్యాపారాలన్నీ కూడా అత్యద్భుతంగా రాణిస్తాయన్నమాట స్త్రీల వలన లాభం స్త్రీల వలన లాభం అంటే ఇక్కడ మీరు బాగా గమనించుకోండి మీ ఇంట్లో స్త్రీలు అని గుర్తుపెట్టుకోవాలి స్త్రీల వలన లాభం అండి యూట్యూబర్స్ చాలామంది ఫేక్ ఆస్ట్రాలజర్స్ ఎట్లా చెప్తారంటే పరస్త్రీ వలన లాభాలు అన్నట్టు చెప్తున్నారు దిస్ ఈజ్ అ వెరీ బ్యాడ్ హ్యాబిట్ మీరు పరస్త్రీలు ఎందుకు చేస్తారు మీకు మీకు మినిమం వాళ్ళు చెప్తున్నారంటే మీకు మినిమం కామన్ సెన్స్ లేదా మీ ఇంట్లో భార్య మీ పిల్లలు మీ సిస్టర్స్ వాళ్ళ వల్ల లాభం అని తెలుసుకోండి బయట వాళ్ళు ఎవరైనా సరే ఆఫీసులో వాళ్ళైనా ఎవరైనా సరే నోటి మాట సహాయం మాత్రమే చేస్తారు ఇది గుర్తుపెట్టుకోండి అందువలన ఈ యొక్క లాభములో ఉన్నటువంటి బుధుడు వ్యాపారములో మీకు రాణిస్తాడు కొంతకాలం వరకు ఎక్కడండి మరి తర్వాత వ్యయ బుధుడు ఉన్నాడు కాబట్టి మీకు జూలై 17 నుంచి వ్యయ బుధుడు నడుస్తున్నాడు కాబట్టి మీ తొందరపాటుతనం వలన మీరు కొన్ని లూజ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి లాభమే చేస్తాడు కానీ తొందరపాటు నిర్ణయాలు తొందరపాటు మాటల వల్ల మీరు నష్టాలు పడాల్సినటువంటి అవసరం ఉంటుంది చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళ బాగుంది వ్యవసాయదారులు బాగుంది సంగీత సాహిత్య కళా రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి అత్యధికమైనటువంటి పారితోషకాలు మీకు లభిస్తాయి మంచి గుర్తింపు వస్తుంది రెమెడీస్కి వచ్చేసరికి ఈ యొక్క బుధుడు మరి బుధ స్తోత్రాలు చేసుకోండి బుధ జపం చేయించుకోండి శ్రీ మహావిష్ణువు యొక్క ప్రార్థన చేయాలా అదేవిధంగా రవి కూడా బాగుండలేదు కాబట్టి మీకు ఆదిత్య హృదయం చదువుకోండి రవి స్తోత్రాలు రవి జపాలు చేయించుకోవాలా కిలోంపావు గోధుమలు దానం చేసుకోవాలా బుధుడికేమో కిలోంపావు పెసలు పచ్చ గుడ్డ మీరు దానం చేయాలా బ్రాహ్మడికి శోభమాస్తు